సుధీర్ ఇక్కడ ఏ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది ఎన్ని రౌండ్లు ఎన్ని టేబుల్లు థ్యాంక్ యూ చక్రి సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది సిద్దిపేట హుస్నాబాద్ దుబ్బాక అదేవిధంగా గజ్వేలి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లు ఎవరైతే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేశారు హుస్నాబాద్కు సంబంధించి అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి వాటిని కౌంటింగ్ సెంటర్ లోపలికి కూడా తరలించారు దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 95 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఒక్క గజ్వేల్ పరిధిలోనే గజ్వేల్ నియోజకవర్గం పరిధి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ పరిధిలో 44 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు ఆ కౌంటింగ్ గజ్వేల్కు సంబంధించి కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా సిద్దిపేట పరిధిలో 22 మంది దుబ్బాక పరిధిలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం ఈ అధికారులు చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా దుబ్బాక అనేది సిద్దిపేట జిల్లాలో దుబ్బాక రిజల్ట్ అనేది మొదట వస్తుంది అదేవిధంగా గజ్వేల్కు సంబంధించి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా గజ్వేల్ రిజల్ట్ వచ్చే అవకాశం లేదని జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు మొత్తం ముందు పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయడం పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారు దానికి తగ్గట్లుగానే కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉదయం 8 గంటలకు ఏజెంట్ల సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసి వాటిని కౌంటింగ్ చేస్తారు మొత్తం 14 టేబుల్స్ హుస్నాబాద్ కావచ్చు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్స్ ఉంటాయి అయితే ఒక గజ్వేల్కి సంబంధించి మొత్తం 23 రౌండ్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగనుంది దానికి తగ్గట్లుగానే మొత్తం ఇక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇటు సెంట్రల్ పోలీస్ కావచ్చు అదేవిధంగా స్టేట్ పోలీస్ కావచ్చు మొత్తం ఇటు ఏజెంట్లు కావచ్చు అదేవిధంగా అభ్యర్థులు ఎవరు కూడా ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు లోపలికి అనుమతి లేదు మొబైల్స్ కావచ్చు అదేవిధంగా వాచెస్ ఎటువంటి అనుమతి లేదని చెప్తున్నారు ఇటు సిద్దిపేట కౌంటింగ్ సెంటర్లో ఒక్కటే ఎక్కువగా చర్చ జరుగుతుంది సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు 2014లో అక్కడ ఆయన మొదటిసారి అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు 19,000 మెజార్టీ వచ్చింది గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు దాదాపు 50,000కు పైగా మెజార్టీ వచ్చింది ఈసారి గజ్వేల్ పరిధిలో ఇటీవల రాజేందర్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడే ఎటువంటి మెజార్టీ ఏ విధంగా ఉండిపోతుంది గెలుపోవటం ఏ విధంగా ప్రభావితమవుతాయని మాత్రమే ఇక్కడ సిద్దిపేట కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎక్కువగా చర్చ జరుగుతుంది దుబ్బాక సంబంధించి కూడా దుబ్బాక ఫలితాలు మొదట వచ్చే అవకాశం ఉంది దుబ్బాక కేవలం 11 మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ ఓటింగ్ శాతం కూడా మొత్తం ఉమ్మడి జిల్లా ఇది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.5% ఓటింగ్ కూడా తగ్గిన పరిస్థితి దానికి తగ్గట్లుగా కూడా దుబ్బాక ఫలితాలు మొదట వస్తాయి మిగతా నియోజకవర్గాలు ఇటు సిద్దిపేట కావచ్చు అదేవిధంగా హుస్నాబాద్ ఈ రెండు నియోజకవర్గాలు మధ్యాహ్నంలోకి ఒక ట్రెండ్ వస్తుందని గజ్వేల్ మాత్రం మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అవుతుందని చెప్తున్నారు హుస్నాబాద్ 14 రౌండ్లు 22 టేబుల్స్ సిద్దిపేట 14 రౌండ్లు అదేవిధంగా 20 టేబుల్స్ గజ్వేల్ 14 రౌండ్లు 23 టేబుల్స్ దుబ్బాక 14 రౌండ్లు 19 టేబుల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది అంటే ఈ 58 86 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు నమోదయ్యాయి మొదట పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కౌంట్ చేస్తారు దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాలో ఇప్పటికే సెక్షన్ 144 అమల్లో ఉందని ఇప్పటికే సిపి చెప్పిన పరిస్థితి ఎందుకంటే సభలు సమావేశాలు అదేవిధంగా ర్యాలీలు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు ఎటువంటి చేసుకోవద్దని దానికి సంబంధించి మొత్తం సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తిగా బ్లాక్ చేస్తారు బయట వారిని ఎవరికి అనుమతి లేదు మీ 8 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ప్యారలల్గానే 8:30కి ఈవీఎంలు ఓపెన్ చేయడం ఈవీఎంలు కౌంటింగ్ రౌండ్ వైజ్ ఒక్కొక్క రౌండ్ దాదాపు 25 to 40 మినిట్స్ ఒక్కొక్క రౌండ్ కౌంట్ చేయడానికి పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు భోగి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్